అత్త తిట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు అంటారు ఒక సామెతలో అలాగా మంత్రి గారికి మహిళలు చేసిన సత్కారానికి కాదు మీడియా ఈ విషయాన్ని కవర్ చేసినందుకు వచ్చిందంట ఆయన గారికి మంట రాజకీయాలు ఏ విధంగా దిగజారిపోయినో చెప్పుకోవడానికి మనందరికీ ఇది ఒక మంచి ఉదాహరణ తాజాగా మంత్రి అంబటి రాంబాబు గారు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం విలేకరులతో సవాల్ చేసిన మరి వెళ్ళటం మనందరికీ తెలిసిందే అక్కడ మహిళలు ఏ విధంగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారో ఏ విధంగా తిరిగి సన్మానం చేశారో కూడా మనం మీడియాలలో యూట్యూబ్ లలో కళ్ళ కట్టినట్టు చూసాం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి నెరవేర్చలేదు అంటూ సంక్షేమ పథకాలు కేవలం పబ్లిసిటీకి మాత్రమే తప్ప సరిగ్గా సక్రమంగా ఏ ఒక్కరికి రావట్లేదంటూ మూడు సంవత్సరాల తర్వాత వచ్చారు ఇక్కడ మాకు ఏ రకమైన సౌకర్యాలు వస సదుపాయాలు అందట్లేదు అంటూ రోడ్లు కూడా వేయని దుస్థితి అంటూ ఇలా ఒకటా రెండా వివిధ రకాలమైన వాళ్ళ సమస్యలు తెలుపుతూ నిలదీసి అడగటం జరిగింది మరికొంతమంది మహిళలు అయితే చీపులతో ఎదురైన ఘటనలు కూడా జరిగాయి అలాని కొట్టలేదు అనుకోండి ఆ స్థాయిలో సన్మానం చేశారని చెప్తున్నారు ఇలా మహిళలు అధికార పార్టీ మీద అధికార పార్టీ నాయకుల మీద దుమ్మెత్తు పోస్తుంటే ఆ మహిళలు ఆవేదనలతో నిలదీసి అస్తవస్తంగా ఉన్న పరిపాలన గురించి తెలియపరిచి నిట్టు నిలవదీసి అడుగుతుంటే ఏ మాత్రం పట్టనట్టు అక్కడి నుంచి జర్రును జారుకున్న తరుణం మంత్రులు మనం చూసింది నాకు ఆశ్చర్య కలిగించిన విషయం ఏంటంటే ఈ మంత్రులు చేస్తున్న ఈ ఎమ్మెల్యే చేస్తున్న కార్యక్రమంలో ఉండేది ఆ పార్టీ నాయకులే ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఆ పార్టీ మంత్రులే మాజీ మంత్రులే బయట వారు ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకి తెలిసిపోద్ది ఎందుకంటే అది తెలుగు తక్కువ పార్టీ ఏం కాదు అమాయక పార్టీ అసలా కాదు ఆ గుంపు వాళ్ళు అయినప్పుడు ఏ రకంగా వీడియోలు వైరల్ అవుతున్నాయి మంత్రి గారు మీరు గమనించాలి మీరు చేసే ప్రతి కార్యక్రమంలో మీ పార్టీ వాళ్ళు అయినప్పుడు వీడియోలు వైరల్ అవుతున్నాయంటే దాని అర్థం మీ పార్టీ నాయకులకే మీ పార్టీ కార్యకర్తలకే మీరు చేస్తున్న పరిపాలన మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టే నేను చెప్పేదల్లా ఒకటే ఏ ఎమ్మెల్యేకైనా ఏ మంత్రికైనా ప్రజా సౌమ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అధికారం ఉంది కదా అని అందరం ఎక్కి కూర్చుంటాం ప్రజా సమస్యలపై కాకుండా ఓట్లపైనే మేము పోరాడతామంటే మేం మాత్రం కూర్చుని చూస్తూ ఊరుకోం వ్యక్తిగత విమర్శలకు మాత్రమే పరిమితమయ్యే మీకు నిర్మాణాత్మక విమర్శలతో జవాబిస్తుంది ఈ జనసేన దానికి మేమంతా సిద్ధం మీరు ఈ పట్టు ఎలా చేయాలి ఏం చేయాలి ప్రజల్లోకి వెళ్లేటప్పుడు సర్రును వెళ్ళిపోకుండా పెద్ద పెద్ద సవాళ్లు విసిరి వెళ్ళిపోకుండా ఒళ్ళు దగ్గరట్టుకుని ప్రజా సమస్యలపైన రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి జై హింద్ జై జనసేన